గంగకి నా మీద కోపం ఇంకా తగ్గలేదు. కాల్ కట్ చేస్తుంది. గంగకి నా వల్లే బ్యాడ్ నేమ్ వచ్చింది. నేను వెళ్లకుండా ఉన్నా బాగుండేదేమో. జరిగిందేంటో గంగకి వివరంగా చెప్పాలి. వాయిస్ రికార్డ్ చేసి పంపిస్తా. హలో గంగా, నువ్వంటే నాకెంతో గౌరవం, ఎంతో ప్రేమ గంగా. భార్యగా కాకుండా ఒక బెస్ట్ ఫ్రెండ్లా నువ్వంటే చాలా గౌరవం. నువ్వు వచ్చాక నా లైఫ్లో చాలా, నా ఆలోచనల్లో, నా ప్రవర్తనల్లో చాలా మార్పు వచ్చింది. నువ్వు వచ్చాక నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. గంగా, నిన్న జరిగిన దాంట్లో పూర్తిగా నా తప్పు లేదు అనను, కానీ కావాలనైతే చేయలేదు గంగా. అసలేం జరిగిందంటే, మా ఫ్రెండ్స్ అంతా క్రికెట్ ఆడుతున్నారని మహేష్ చెప్తే వెళ్ళాను. క్రికెట్ అయ్యాక బీర్లు తీసుకొచ్చారు. నేను తాగను అని చెప్పినా బలవంతం చేశారు. నేను తాగాక నువ్వు ఫోన్ చేసావు గంగా. నువ్వు ఫోన్ చేశాక నేను తాగి రాలేదు. ఈ ఒక్క విషయం అర్థం చేసుకో గంగా. మళ్ళీ చెప్తున్నాను, నేను తాగుతుంటే కాల్ చేసావా? రావాలా వద్దా అని మనసులో ఉండి మళ్ళీ కాల్ చేస్తానని కట్ చేశాను. అప్పుడే నేను తాగుతున్నాను, రాలేను గంగా అని ధైర్యంగా చెప్తే బాగుండేదేమో. నేనే మొహమాట పడ్డాను. అది నా పొరపాటైంది. నువ్వు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నావు, కాదు అనలేకపోయాను. ఎంత అర్జెంట్ వర్క్ ఉందోనని రావాల్సి వచ్చింది. గంగా, నేను ఇలా తాగాను అని చెప్తే నువ్వు రమ్మన్న దానివో వద్దనే దానివో తాగిన విషయం చెప్పకపోవడం నేను చేసిన పెద్ద తప్పు. నువ్వు ఫోన్ చేసి వర్క్ ఉందని రమ్మని చెప్పాక నేను తాగొస్తే అది తప్పయ్యేదేమో గంగా. నువ్వు ఫోన్ చేసి వర్క్ ఉందని రమ్మని చెప్పాక నేను తాగొస్తే అది తప్పయ్యేదేమో గంగా. కానీ నేను తాగాక నువ్వు కాల్ చేసావు. దయచేసి ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకో గంగా. ఇందులో నేను కావాలని చేసిన తప్పేమీ లేదు, తెలియకుండా జరిగిన పొరపాటు. గంగా, నన్ను క్షమించు.